హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మార్నింగ్ టిఫిన్కి మన ఇంట్లో ఎటువంటి పిండి రెడీగా లేకపోయినా కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెండు రకాల టిఫిన్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేయబోతున్నాను అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేకపోతే మార్నింగ్ టైంలో చక్కగా ఇలా మరమరాలతో రెండు రకాలుగా బ్రేక్ఫాస్ట్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా ఈ రెసిపీస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో లేట్ చేయకోకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను అంటే ఉప్మా రవ్వ సూజీ రవ్వ అలాగే ఒక కప్పు పెరుగు కూడా వేసుకుంటున్నాను రవ్వ ఎంతైతే తీసుకున్నామో పెరుగు కూడా అంతే తీసుకోండి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఇలా చక్కగా మీరు మిక్స్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఇక్కడ నేను మూడు కప్పులు మరమరాలు తీసుకుంటున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే మూడు కప్పులు మరమరాలు తీసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోకి వాటర్ని పోసుకోండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మరమరాల్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మరమరాలు కూడా ఈ వాటర్లో వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఒకసారి వీటిని ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మరమరాళ్ళలో మనకి కొంచెం ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటే కనుక పోతుంది ఇలా ప్రెస్ చేసుకొని మరమరాలన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వాటర్ ఏమీ లేకోకుండా ఇలా గట్టిగా పిండి తీసేసుకోండి ఈ దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకుంటాం కాబట్టి చాలా త్వరగా కూడా వేసేసుకోవచ్చు ఇలా మీరు మరమరాలన్నిటినీ కూడా ఇలా ఒక బౌల్లోకి చక్కగా పిండి తీసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వీటిని వేసేసుకోండి అలాగే ముందుగానే మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా రవ్వ అలాగే పెరుగు మిశ్రమాన్ని దాన్ని కూడా మీరు మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మీరు మెత్తగా మిక్సీ వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చక్కగా మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంటే దోశ పిండి బ్యాటర్ని ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి అలా మీరు వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూడండి పిండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలి మనకి ఇప్పుడు ఇందులోకి మీరు టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ ప్యాన్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్ చక్కగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా పిండి వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ముందుగానే నేను ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ కారము అలాగే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని రెండింటిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అంటే ఫస్ట్ నేను మీకు కారం దోశని ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ముందుగా నేను మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నానని చెప్తున్నాను కదా ఈ కారాన్ని మీరు దోశకి ఇలా అప్లై చేసుకోవాలి ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి ఇలా దోశకి అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం మిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు మీరు ఇలా వదిలేసేయండి ఒక రెండు నిమిషాలు చక్కగా మనం ఇలా వదిలేస్తే చక్కగా మనకి దోశ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలానే మీరు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు అలాగే ఇదే పిండితో నేను ఓతప్పం కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను స్టవ్ పైన ఒక మందపాటి ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మీరు చక్కగా పిండిని వేసేసుకోండి పిండి కొంచెం మందంగా వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకుంటున్నాను మీరు కావాలంటే క్యారెట్ తురుము బీట్రూట్ తురుము అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని చక్కగా అప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మూత పెట్టుకోవటం వల్ల మనకి చక్కగా ఫ్రై అవుతుంది చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకొని రెండో వైపుకి మీరు టోన్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చక్కగా మనకి ఓతప్పం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి సో ఫైనల్లీ టేస్టీ టేస్టీ కారం దోశ అలాగే ఓతప్పం రెండూ కూడా చాలా ఈజీగా చాలా త్వరగా రెడీ అయిపోయినాయి సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఓతప్పం అలాగే కారం దోశని నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు ఏ చట్నీతో తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి రెండు రెసిపీస్ కూడా చాలా ఈజీ చేసుకుంటాం అలాగే ఒకే పిండితో మనం రెండు రకాలుగా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు Thanks for watching. Bye bye.